పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిట్ల కన్నా ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు ఎలాంటి హిట్ లేకపోయినా కూడా అదే స్థాయిలో ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేయడం అంటే పవన్ ఒక్కడికే సాధ్యం. వేరే వేరే హీరోలకైతే అన్నేళ్లు హిట్ రాకపోతే అభిమానులు ఎప్పుడో వారిని మర్చిపోయేవారు. కానీ పవన్ కు మాత్రం హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. కానీ రాజకీయాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు బాగానే కలిసి వస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన వకీల్ సాబ్ దుమ్ము లేపింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లాంటిది లేకపోతే మాత్రం కలెక్షన్ల పరంగా ఊచకోతే ఉండేదేమో. అయితే ఇప్పుడు మిస్ అయిన ఛాన్స్ ను మళ్లీ భీమ్లా నాయక్ తో తీర్చుకున్నాడు పవన్. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టి 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. అయితే కెరీర్ మొదట్లో పవన్ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు, కానీ వాటి తర్వాత మళ్లీ ఆ రికార్డు అందుకోలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ హ్యాట్రిక్ రికార్డు పవన్ ను ఊరిస్తోంది. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు పవన్. ఇందులో 2 పాత్రల్లో నటిస్తున్నాడు పవర్ స్టార్. ఈ మూవీ మొత్తం పునర్జన్మల చుట్టూ నడిచే కథలాగా తెలుస్తోంది. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం దాదాపు 100 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. జాక్వాలిన్ ఫెర్నాండెస్ తో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. క్రిష్ మ్యాజిక్ పనిచేసి ఈ మూవీ కనుక హిట్ కొడితే మాత్రం రీ ఎంట్రీతో హ్యాట్రిక్ రికార్డును అందుకుంటాడు పవన్ కళ్యాణ్. మరి ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఛాన్స్ ను అందిపుచ్చుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు మరి.